నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? జగన్ మర్డర్లు చేసిన వారి అనుయాయులు మానభంగాలు చేసిన దోపిడీలు చేసిన దారుణాలు చేసిన అందరూ జగన్ లేనికి వేసుకొస్తారు. నేనేమన్నా డబ్బులు తిన్నానా? వేలాది కోట్లు సంపాదించానా? పదవులు అనుభవించానా? ఏమనుభవించాను నేను 10 సంవత్సరాల నుంచి? అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను నేను? ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్నా ప్రశ్నిస్తారు మీరు? మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి. నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ప్రశ్నించకండి నన్ను. ఎవరికొంది ఓపిక? ఈ దేశం కోసం, సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా ఎవరికన్నా? ఎక్కడో విదేశాల్లో కూర్చొని, టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు, నాతో నిలబట్టడం నేర్చుకోండి. అందరూ నన్ను ప్రశ్నించే వాళ్ళంతా, మీరు వెనక నా మద్దతుదారులు అయితే నా వెంట నడవండి, నిలబడండి. నాతో నడిచేవాడే నా వాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గం దృష్టిలో లేదు. నాకు దేశం ఉంది, మానవత్వం ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజల నేల ఉంది. నాకు తెలంగాణ నేల ఉంది నా దృష్టిలో. ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను కానీ అని నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నిజంగా ఆలోచించలేదు. నేను ఒకటే అనుకున్నా, నేను ఇంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పనిచేస్తారని ఆశించాను. దురదృష్టం, అనుకున్నంత పని చేయలేకపోయారు. సంతోషం. ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను. ఓడినప్పుడు మీతోనే ఉంటాను, గెలిచినప్పుడు మీతోనే ఉంటాను. నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే, పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే, పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా. పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా. ఇద్దరు కలిస్తే చూడలేడు, నలుగురు నవ్వుకుంటే చూడలేడు, 10 మంది పచ్చగా ఉంటే భరించలేడు. ఏమంటారు అలాంటి వాడిని? చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు? తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు? ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు? ఓ దాస్తీకుడు, ఒక సైకో అంటాం. జగన్,